యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అనుచు దివ్య గాన కళాకారి దావీదు పాడినాడు. గానము భావోద్రేకముల సెలయేరు. ఒక నది తన ప్రాప్తి స్థానమును కన్నా హెచ్చు స్థాయిని ప్రవహింపలేదన్నది జగమెరిగిన సత్యం. అలాగుననే తన భావోద్రేకముల ప్రాప్తి స్థానపు స్థాయినే మానవుని సంగీత ప్రతిపత్తి యుండును. గాన కళాక్షేత్రమున ప్రవహించు కాలువలన్నింటిలో దేవుడు అను ఊట నుండి స్రవించున్నదే అతి పవిత్రము. దేవుడే క్రైస్తవ సంగీతమునకు ప్రాప్తి స్థానము. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీయందే ఉన్నవి అని వారందరూ అని భక్తులు దేవుని స్తుతించినారు. మానవ చరిత్రలో ఒకనాడు దేవుడే ఒక మహాసంగీతమై భూమిపై వెలసినాడు. అది మానవ రక్షణ గానం. ఆ గానము మానవులను పునీతులను చేసినది. ఆ దివ్య గానం పేరు యేసుక్రీస్తు. ఆ గానమును క్రోలిన ఏ జీవితమైనను ఒక కోవెలి అయి దేవుని మహిమను పాడును, ఒక నెమలి అయి దేవుని సన్నిధిని నృత్యము చేయును, ఒక పుష్పమై దేవుని పాదార్చనము చేయును, ఒక ప్రతిధ్వని అయి రక్షణ సంగీతమును ప్రసారము చేయును. ఈ మాటలు దైవజనులు డాక్టర్ ఏబి మాసిలామణి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేటటువంటి గ్రంథానికి మరి పరిచయ వాక్కులుగా పలికినటువంటి కొన్ని మాటలలో ఒక భాగాన్ని నేను మీ సమయంలో చదివాను. ప్రియులారా, ప్రస్తుత దినాలలో మరి దేవుని స్తుతించటంలో మీరు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ దేవుని వాక్యమును గురించి దేవుని వాక్యమును మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడని ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి పాటలు పాడటం అనేటటువంటిది దైవజనులకు దేవుని దాసులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్వితీయమైనటువంటి అవకాశము వరం. అదే సమయంలో దేవుడు మనం పాడేటటువంటి పాటలు ఆయన ఆలకిస్తుంటాడని, ఆయన సంతోషపడుతుంటాడని, నచ్చకపోతే ఇష్టం లేదని కూడా అంటాడని బైబిల్లో మనం చూస్తాం. ఒక మాట చదివినప్పుడు నాకు కాస్త భయమేస్తుంది. ఆమోసు గ్రంథంలో మీరు స్వరమండలముతో కలిపి, స్వరమండలం అంటే ద కీబోర్డ్ అండి, దాంట్లో అన్ని రకరకాలైనటువంటి వాయిద్యాలు ఉంటాయి కదా, కీబోర్డ్, మీరు కీబోర్డ్తో కలిపి పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తున్నారు అని కొద్దిగా దేవుడు అక్కడ ఎద్దేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిపోతే మీ పాటలు కానీ మీ సంగీతం కానీ వాటి స్వరము వాటి ధ్వని వినడానికి నాకు మనసు లేదు అంటాడు. మరి నీతిని ప్రవహింప చేయాలి అని మాట్లాడతాడు అక్కడ. అలాగని పాటలు పాడొద్దని కాదు, దేవునికి ఇష్టమైన రీతిలో హృదయాంతరాలలో నుండి మరి ఆయన స్తుతించడం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాభాగ్యం. భక్తులు అలాగే దేవుణ్ణి కొనియాడారు, దేవుని స్తుతించారు. ఈ సమయంలో నేను మరి దేవునితో నడిచి దేవుని హృదయాన్ని ఎరిగి దేవుణ్ణి అనుభవించి త్రికరణశుద్ధిగా వారి హృదయాంతరాలలో నుండి వెలువడినటువంటి పాటలు ఇప్పుడు మనం అనుకున్నాం కదా డాక్టర్ ఏబి మాసిలామణి గారని. అలాగే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వారు అందరూ ఇష్టపడేటటువంటి మరి పాటకారి భక్తుడు పురుషోత్తమ చౌదరి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వారు పాడినటువంటి పాటలు అనేకములు ఉన్నాయి. ఈ సమయంలో వాటి అన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు నేను పాడాలని ఇష్టపడుతున్నాను. అయితే ఈ సందర్భంలో ప్రప్రథమంగా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు పరిచయ వాక్కులు పలికినటువంటి డాక్టర్ ఏబి మాసిలామణి గారు రాసినటువంటి పాట యావత్ ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంతటికీ పరిచయమైనటువంటి పాట, పరిశుద్ధ గ్రంథంలో
యేసుక్రీస్తు వారు శిష్యులను ఎన్నుకునేటటువంటి ఏర్పరచుకునేటటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియ, లేకపోతే క్రైస్తవ జీవితంలో ఉండేటటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలను తెలియజేసేటటువంటి సందర్భం లుకాసు వార్త 5వ అధ్యాయంలో. బెస్త వారు చేపలు పట్టడానికి వెళ్ళారు, రాత్రంతా వాళ్లకు చేపలు పడలేదు. యేసుక్రీస్తు వారు వచ్చి వారికి ఉపదేశం చేసి చేపలు ఎలా పడతాయో నేర్పించారు. అంటే వీళ్ళు రాత్రంతా ఒడ్డు ఒడ్డున్నే చేపలు పట్టారు, అందుకే ఒక చేప కూడా వారికి దొరకలేదు. అయితే యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి పాఠం ఏంటంటే, మీరు లోపలికి నడిపించి మీ దోనెలను వలలు వేస్తే అప్పుడు చేపలు పడతాయని. కాబట్టి ప్రారంభంలోనే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం, ఒడ్డు జీవితము, లోతైనటువంటి జీవితం యొక్క అనుభవాన్ని ప్రారంభంలోనే యేసుక్రీస్తు వారు ఆ క్రియ ద్వారా ఉపదేశం చేసినటువంటి సందర్భం, నడిపించు నానావా నడిసంద్రమున దేవా అని. ఈ అద్భుతమైనటువంటి పాట అనేక మంది భక్తులు పాడారు, మహా గొప్ప కళాకారులు ఈ పాటలను పాడారు. మరి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా పాడారు, చాలామంది భక్తులు పాడారు ఈ సమయంలో. మరి ఎవరు ఎన్నిసార్లు పాడినా ప్రతి ఒక్కరూ పాడాలి, పాడుకోవాలి అనిపించేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మరి పాటను ఈ సమయంలో నేను పాడాలనుకుంటున్నాను. ఏదో దేవుడు అనుగ్రహించిన కొద్దిపాటి వరము ద్వారా మరి ఇందులో ఏ విధమైనటువంటి ఇతర ఇన్స్ట్రుమెంట్స్ మిక్సింగ్ ఏమి నేను చేయట్లేదు. ఆ భావం, ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని దృష్టిలో పెట్టుకొని నా మనసులో కలిగినటువంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి భావోద్రేకాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ పాట పాడుతున్నాను. మన్నించగలరు, అంగీకరించగలరు.
హరీషు.